తెలుగు తమ్ముళ్ళల్లో అయితే ఒక ఖచ్చితమైన ధైర్యం ఉంది. తమ తమ నియోజకవర్గాల సమితి, ఎక్కడో జనసేనతో కొట్లాటలు ఉన్నటువంటి, జనసేన గట్టిగా స్ట్రాంగ్ నాయకులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో తప్పించి మిగతా చోట్ల అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆల్రెడీ 100కి 70-80 మందికి చెప్పేశారు మీరు గ్రౌండ్లో పనిచేసుకోమని. ఇప్పుడు అభ్యర్థులు మొన్న అనౌన్స్ చేసినటువంటిది అరక్కో లేకపోతే ఇంకొక సీటు, అవన్నీ కూడా టెంపరీగా బయటికి చెప్తుంది. అది కూడా మీరు చెప్పండి సార్, లేకపోతే ఇబ్బంది అవుతుంది అన్నటువంటి చోట్లనే చెప్తున్నారు. గోదావరి జిల్లాలో అనౌన్స్ చేసిన ఇవి వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎప్పుడో సమన్వయకర్తలు నియమించేశారు, వాళ్లే క్లియర్. అలా లేనటువంటి చోట్లన ఎవరనేటువంటిది ఎత్తుకుంటున్నారు, కానీ నియమించేసిన సమన్వయకర్తలు అంటే వాళ్లే అభ్యర్థులు, వాళ్ళకైతే క్లారిటీ ఉంది. జనసేన పోటీకి వస్తే ఎదురయ్యేటువంటి సీట్లు ఏంటన్నది జనసేన వాళ్ళకి తెలుసు. జనసేనకి ఏమేమి సీట్లు ఇస్తున్నారో పవన్ కళ్యాణ్కి తెలుసు, తెలుగుదేశంకి ఏం సీట్లో చంద్రబాబు తెలుసు. నువ్వు నియోజకవర్గంలో పనిచేసుకోపో అని చెప్పినటువంటి చోట్లను వాళ్ళకే సీట్లు, అలా చెప్పని చోట్ల మాత్రమే సందేహాలు.